హాయ్, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. నేను మీ మనోజ్. అయితే మాజీ ఎంపీ కొనకొల్ల నారాయణకు రాజయోగం వచ్చింది. ఆయన కేరళ గవర్నర్గా ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. 2014లో చంద్రబాబు నవ్వి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. అప్పుడు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఆ టైంలో తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులకు ఖచ్చితంగా గవర్నర్ పదవి వస్తుందంటూ కూడా 4 ఏళ్ల పాటు ఒకటే ప్రచారం జరిగింది. సరే, అంతా వాళ్ళంతా ఊదరగొట్టారు. ఇంకేముంది, మోత్కుపల్లి గవర్నర్ అయిపోతున్నారు అంటూ కూడా హడావుడి చేశారు చాలామంది నేతలు. సో కట్ చేస్తే చివరకు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారు. ఇక తాజా ఎన్నికల్లో మరోసారి ఆయన ఎన్నికలకు ముందే ఎన్డీఏలో చేరారు. సో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పైగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇప్పుడు కీలకం ఎన్డీఏకి. ఎందుకంటే ఇప్పుడు మరోసారి తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ ఎంపీకి గవర్నర్ పదవి వస్తుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అన్నది ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బీసీ వర్గానికి చెందిన మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ. వాస్తవంగా ఈ ఎన్నికల్లో మచిలీపట్నం సీట్ను నారాయణకు కేటాయించాలి, కానీ జనసేనతో పొత్తులో భాగంగా అప్పటికప్పుడు వైసీపీ నుంచి వచ్చిన ఎంపీ వల్లభనేని బాలసూరికి ఈ సీటు జనసేన నుంచి కేటాయించగా ఆయన విజయం సాధించారు. నారాయణ బీసీలలో బలమైన గౌడ సామాజికానికి చెందిన నేత. పైగా చంద్రబాబు పొత్తులో భాగంగా సీటు త్యాగం చేయమని అడిగిన వెంటనే ఒప్పుకున్నారు ఆయన. ఈ క్రమంలో వరదలు వర్షాలు తగ్గిన వెంటనే ఆయనకు తీపిగా పురోగించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం కొనకొల్ల నారాయణకు గవర్నర్ పదవి ఇవ్వాలని సిఫార్సు చేసినందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకుంటూ తెలుస్తుంది. వచ్చే నెలలో 5 రాష్ట్రాల గవర్నర్లు మార్చనున్నారు. ఈ క్రమంలో అందులో 2 రాష్ట్రాలు దక్షిణాదిలో ఉన్నాయి. ప్రధానంగా కేరళ గవర్నర్గా మార్పు ఖాయంగా కనిపిస్తుంది. ఆ రాష్ట్రానికి కొనకొల్ల నారాయణ గవర్నర్గా పంపించే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పి విశ్వసనీయ వర్గాలు సమాచారం. మరి కొనకొల్ల లాంటి బీసీ నేతను గవర్నర్ పదవి పంపిస్తే చంద్రబాబు నమోదు చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఒక రకంగా ఇది టీడీపీ విజయం చెప్పుకోవచ్చు. బీసీ నేతను కూడా మన ఏదైతే ఆయన పార్టీ కోసం చాలా గట్టిగా పనిచేశారు, అందులోనూ ఎప్పటి నుంచో నిబద్ధతో ఉన్నారు ఆయన. పార్టీని ఏ క్లిష్ట పరిస్థితులు కూడా చాలా వేయలేదు. సో కొంచెం కొన్ని సమయాల్లో పార్టీకి యాక్టివిటీస్ కొంచెం దూరంగా ఉన్నప్పటికీ చాలా విశ్వాసపాత్రుడుగా ఉన్నారు ఆయన చంద్రబాబుకి. సో ఇలాంటి సమయంలో ఈ కాస్త వరదలు తగ్గిన తర్వాత ఆ తీపిగా ఆయన చెప్పే అవకాశం ఉంది. సో కొనకొల్ల నారాయణకి గవర్నర్ సీటు ఇచ్చే అంశంపై మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.